దయచేసి ఎలక్షన్ మోడ్లోకి వచ్చేయండి ఎలక్షన్ మోడ్లోకి వచ్చేసిన ఇందాక నిజామాబాద్ చాలా క్లారిటీగా చెప్పిన అందరూ చూడండి కూడా నాంపల్లి హెడ్ ఆఫీస్ చుట్టూ తిరుగుడు ఎంపీ ఆఫీస్ చుట్టూ తిరుగుడు ఎంపీ నమ్ముకునుడు రాష్ట్ర స్థాయిలో నాయకులు నమ్ముకునుడు లేదు మాకు వేరే మనకు అనుబంధ సంస్థల సపోర్ట్ ఉన్నదని నమ్ముకునుడు ఏయ్ వనికిరావు నరేంద్ర మోడీ అనేట ఆయన నమో యాప్లో సర్వే చేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ అనేట ఆయన నమో యాప్లో మీ తోటి కోట్ల మంది ఉన్నారల్ల సభ్యులు కొరుట్ల నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుందని ప్రశ్న పెడుతున్నారల్ల ప్రజలు వాయ్ లాగిన్ ఆయ్ పలానా ఎల్లయ్య పలానా మల్లన్న సభ్యుడు అయితే బాగుంటుంది క్యాండిడేట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఓడు వనికిరాడండి ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్రజలలో మీకు ఉన్న అభిమానం ప్రజల గుండెలలో మీరు సంపాదించిన స్థానమే మీకు వనికొస్తుంది ఎవరి నమ్మకండి ఇంకా భారతీయ జనతా పార్టీ టికెట్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అసెంబ్లీకి మాక్సిమం డిమాండ్ ఉన్న టికెట్ మాక్సిమం డిమాండ్ లేదు నేను బండి సంజయ్ నమ్ముకున్నా నేను అరవింద్ ధర్మపురి నమ్ముకున్నా లేదు ఇంకోన నమ్ముకున్నా ఇగో ఈ నాయకులందరూ ముదురులండి నోటిఫికేషన్ రాగానే ఫోన్ ఆఫ్ పెడతారు మీకు ప్రజలండా ప్రజలకు మీరండా కార్యకర్తలు మీకండా కార్యకర్తలకు మీరండా ఉండాలి నేనే పిచ్చోని కాదు నేను ఎంపీ గెలిస్తి నేను వెల్ఫేర్ ఫండ్ పెడితి కార్యకర్తలకు ఎంత దగ్గర అయితే అంత దగ్గర అని నేను చేసుకుంటి ఏటికి మీకు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ వద్దా అదే కార్యకర్త నాకు పని చేస్తాడు అదే కార్యకర్త నీకు పని చేస్తాడు కమలం పువ్వుకి పని చేస్తాడు ఇంకా చాలా జాయినింగ్లు అయ్యేటి ఉన్నాయండి జిల్లాలు అధ్యక్షులు వారు ఇంకా చాలా అయ్యేటి ఉన్నాయి చాలా మంది మంచి మంచి వాళ్ళు టచ్లు ఉన్నారు లేదు మా పార్టీ పాతోడు కాదు ప్రజలలో అభిమానం ఉన్నోడు అయిపోయి ఇక ఏ పార్టీ అనే తీసుకుంటుంది వారిని ప్రజలద్దా ప్రజలు మాతో లేరు మా పార్టీ లేరంటరా అన్నారు కదా చాలా మంది ఉన్నారు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ హైలీ కాంపిటేటివ్ టికెట్ బి ఫామ్ ద సాఫ్రాన్ బి ఫామ్ ఇంటింటికి వెళ్ళిపోండ్రి గల్లీ గల్లీకి వండ్రి గ్రామ గ్రామానికి వండ్రి మండల మండలానికి వండి ప్రజల్ని నమ్ముకోండి మమ్మల్ని అడుగుతారు జిల్లా అధ్యక్షుల్ని అడుగుతాడు రాష్ట్ర అధ్యక్షుని అడుగు తెలియదు నమో యాప్కి వెళ్ళి పలానా టికెట్ అని చెప్తే ఏం చేస్తావు ఇగో నాయకులు అందరు చెప్తున్నా కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తలు వాళ్ళే దేవుళ్ళు ప్రజలే ఆశీర్వాదం నథింగ్ ఎల్స్ నోబడి ఎల్స్ వేరే అన్ని వేస్ట్ ముచ్చట్లు గంతే ఐ థింక్ ఇట్ ఈస్ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ వెరీ క్లియర్ పీపుల్ వాంట్ బిజే అండ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ కొరుట్ల సెగ్మెంట్ కానీ ఆర్మూర్ సెగ్మెంట్ కానీ జగిత్యాలు కానీ నా పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం కదే తెలంగాణ ప్రజలు కదండి ఈడ కూడా ప్రతి గ్రామంలో చెప్తున్నా నేను ప్రతి గ్రామంలో సర్వేలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వస్తున్నది ఇక వాడోడో గులాబీవాడు ముఖ్యమంత్రి వాడు ఏం మాట్లాడినా ఏ పట్టించుకోకురి పీపుల్ ఆఫ్ తెలంగాణ వాంట్ బీజేపీ గవర్నమెంట్ టు బి ఫార్మ్డ్ ఇన్ 2023 దాన్ని ఓటుకు ఎట్లా మలుచుకుంటారు ఆ పనిలో ముందుకు ఎట్లా దూసుకుపోతారు అదే చూసుకోండి వేరే ఎవరొద్దిగా వాళ్ళకే టికెట్ వస్తుంది గెలిపే ముఖ్యం ఏం చెప్తున్నా అన్ని మనకున్న అనుబంధ సంస్థలు కూడా చెప్తున్నా నేను వాళ్ళు కూడా అందరు కోఆర్డినేటెడ్ అండి పార్టీ సంస్థలు నాయకులు ఢిల్లీలో కూర్చున్నోళ్ళు ప్రత్యేక దృష్టి డేగకన్ను అంటారు కదా ఆ డేగకన్ను వేసి పెట్టారు తెలంగాణలో నేను ఈ మధ్య కొందరు నాయకులు
తెలంగాణకి వచ్చిందంటే వాళ్ళ సంతోషం అట్లా వస్తున్నది ముఖం మీద. జేబులు వేసేసిరాళ్ళు, అలా బుట్టలు వేసేసుకురాళ్ళు, అలా వాళ్ళ బుర్రల తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వేసేసుకున్నారు. దానికి ఏమేం ప్రణాళిక లేకుండా చేయరాళ్ళు, పక్క ప్రణాళిక ఉంటుంది వాళ్ళకి. కాబట్టి పనికిమాల రాజకీయం వదిలేసి సాక ప్రజల మధ్యలోకి వెళ్ళిపోరు. దయచేసి ఎలక్షన్ మోడ్లోకి వచ్చేయండి. ఎలక్షన్ మోడ్లోకి వచ్చేసిన ఇందాక నిజామాబాద్ చాలా క్లారిటీగా చెప్పిన అందరు చూడండి కూడా. నాంపల్లి హెడ్ ఆఫీస్ చుట్టూ తిరుగుడు, ఎంపీ ఆఫీస్ చుట్టూ తిరుగుడు, ఎంపీని నమ్ముకున్నాడు, రాష్ట్ర స్థాయిలో నాయకులు నమ్ముకున్నాడు. లేదు మాకు వేరే మనకు అనుబంధ సంస్థల సపోర్ట్ ఉన్నదని నమ్ముకున్నాడు. ఏ వనికిరావు, నరేంద్ర మోడీ అనేట ఆయన నమో యాప్లో సర్వే చేసుకుంటున్నాడు. నరేంద్ర మోడీ అనేట ఆయన నమో యాప్లో మీతోటి కోట్ల మంది ఉన్నారల్లా సభ్యులు. కోరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుందని ప్రశ్న పెడుతున్నాడల్లా. ప్రజలు ఆయ్ లాగిన్ ఆయ్ పలానా ఎల్లయ్య పలానా మల్లన్న సభ్యుడు అయితే బాగుంటుంది, క్యాండిడేట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఓడు వనికిరాడండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్రజలలో మీకు ఉన్న అభిమానం, ప్రజల గుండెలలో మీరు సంపాదించిన స్థానమే మీకు వనికొస్తుంది. ఎవరి నమ్మకండి, ఇంకా భారతీయ జనతా పార్టీ టికెట్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అసెంబ్లీకి మ్యాక్సిమం డిమాండ్ ఉన్న టికెట్, మ్యాక్సిమం డిమాండ్. లేదు నేను బండి సంజయ్ నమ్ముకున్నా, నేను అరవింద్ ధర్మపురి నమ్ముకున్నా, లేదు ఇంకోన నమ్ముకున్నా, ఇంకోన నమ్ముకున్నా, ఇగో ఈ నాయకులందరూ ముదురులండి. నోటిఫికేషన్ రాగానే ఫోన్ ఆఫ్ పెడతారు. మీకు ప్రజలండా, ప్రజలకు మీరండా, కార్యకర్తలు మీకండా, కార్యకర్తలకు మీరు అండగా ఉండాలి. నేనేం పిచ్చోని కాదు, నేను ఎంపీ గెలిస్తే నేను వెల్ఫేర్ ఫండ్ పెడితే కార్యకర్తలకు ఎంత దగ్గర అయితే అంత దగ్గర అని నేను చేసుకుంటే ఏటికి మీకు ఎవ్వరికి ఎమ్మెల్యే టికెట్ వద్దా? అదే కార్యకర్త నాకు పని చేస్తాడు, అదే కార్యకర్త నీకు పని చేస్తాడు, కమలం పువ్వుకి పని చేస్తాడు. ఇంకా చాలా జాయినింగ్లు అయ్యేటి ఉన్నాయండి జిల్లాలు అధ్యక్షుల వారు, ఇంకా చాలా అయ్యేటి ఉన్నాయి. చాలా మంది మంచి మంచి వాళ్ళు టచ్లు ఉన్నారు. లేదు మా పార్టీ పాతోడు కాదు, ప్రజలలో అభిమానం ఉన్నోడు అయిపోయిగా ఏ పార్టీ అనేది తీసుకుంటుంది వారిని. ప్రజలద్దా, ప్రజలు మాతోటి లేరు మా పార్టీ లేరంటారా అన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ హైలీ కాంపిటేటివ్ టికెట్ బీఫామ్, ద సాఫ్రాన్ బీఫామ్. ఇంటింటికి వెళ్ళిపోండ్రి, గల్లి గల్లికి వండ్రి, గ్రామ గ్రామానికి వండ్రి, మండల మండలానికి వండి, ప్రజల్ని నమ్ముకోండి. మమ్మల్ని అడుగుతారు, జిల్లా అధ్యక్షుడిని అడుగుతాడు, రాష్ట్ర అధ్యక్షుడు తెలియదు, నమో యాప్కి వెళ్ళి పలానా టికెట్ అని చెప్తే ఏం చేస్తావు? ఇగో నాయకులు అందరు చెప్తున్నా, కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తలు వాళ్ళే దేవుళ్ళు, ప్రజలే ఆశీర్వాదం. నథింగ్ ఎల్స్, నోబడి ఎల్స్, వేరే అన్ని వేస్ట్ ముచ్చట్లు గంతే. ఐ థింక్ ఇట్ ఈస్ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్, వెరీ క్లియర్. పీపుల్ వాంట్ బీజే, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. కొరుట్ల సెగ్మెంట్ కానీ, ఆర్మూర్ సెగ్మెంట్ కానీ, జగిత్యాలు కానీ, నా పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం కదే తెలంగాణ ప్రజలు కదండి. ఈడ కూడా ప్రతి గ్రామంలో చెప్తున్నా నేను, ప్రతి గ్రామంలో సర్వేలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వస్తున్నది. ఇక వాడోడో గులాబీడు ముఖ్యమంత్రి, వాడు ఏం మాట్లాడినా ఏ పట్టించుకోకురి. పీపుల్ ఆఫ్ తెలంగాణ వాంట్ బీజేపీ గవర్నమెంట్ టు బి ఫార్మ్డ్ ఇన్ 2023. దాన్ని ఓటుకు ఎట్లా మలుచుకుంటారు, ఆ పనిలో ముందుకు ఎట్లా దూసుకుపోతారు, అదే చూసుకోండి. వేరే ఎవరొద్దిగా వాళ్ళకే టికెట్ వస్తుంది, గెలిపే ముఖ్యం. ఏం చెప్తున్నా అన్ని
మనకున్నా అనుబంధ సంస్థలు కూడా చెప్తున్నా నేను వాళ్ళు కూడా అందరు కోఆర్డినేటెడ్ అండి పార్టీ సంస్థలు నాయకులు ఢిల్లీలో కూర్చున్నోళ్ళు ప్రత్యేక దృష్టి డేగకన్న అంటారు కదా ఆ డేగకన్న వేసి పెట్టారు తెలంగాణలో నేను ఈ మధ్య కొందరు నాయకులను తెలంగాణకి వచ్చిందంటే అలా సంతోషం అట్లా వస్తున్నది ముఖం మీద జేబులు వేసేసిరాళ్ళు అలా బుట్టలు వేసేసుకురాళ్ళు అలా అలా బుర్రల తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వేసేసుకున్నారు దానికి ఏమేం ప్రణాళిక లేకుండా చేయరాళ్ళు పక్క ప్రణాళిక ఉంటుంది వాళ్ళకి కాబట్టి పనికి వాళ్ళ రాజకీయం వదిలేసి సాక ప్రజల మధ్యలోకి వెళ్ళిపోరు